తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫిరాయింపు నేతల ఎమ్మెల్యే పదవులు ఊడడం ఖాయమనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 4 వారాల్లో పార్టీ ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆఫీసును హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో స్పీకర్ తేల్చకపోతే గనక కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు గడియం, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. మరి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ విశేషాధికారాలు వినియోగిస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, నిజంగా గత కొంతకాలంగా కొన్ని నెలలుగా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ కొనసాగుతూ వస్తుంది, కానీ ఎట్టకేలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పార్టీలు ఫిరాయించిన సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని. సో స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ ఫైనల్ గా హైకోర్టు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అని అనుకోవాలి ఇప్పుడు? ఈరోజు ఇచ్చే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే రేవంత్ సర్కార్కు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు హైకోర్టు అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్, అదేవిధంగా తెల్ల వెంకట్రావుకి సంబంధించినటువంటి తీర్పుకి సంబంధించి ఇచ్చారు. మిగిలిన 7 కూడా వారు ఒక టెన్షన్ వాతావరణంలో, గత కొంతకాలంగా టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నటువంటి భయం వారిలో కనిపిస్తూ ఉంది. వైపు బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున కోర్టును ఆశ్రయించింది. వీరికి పట్ల ఏదైతే వేటు తప్పదు, ఉప ఎన్నికలు ఖాయమన్నటువంటి చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక పెద్ద షాక్గానే పరిణిస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీకి మారిన సంబంధించి వారు పెద్ద ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు, ఈ తీర్పు పూర్తి పాఠం నేను చదవలేదు, మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం, పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా న్యాయవాదులతో చర్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తామని చెప్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి తీర్పులు వచ్చాయి, వారికి సంబంధించినటువంటి వేటు కూడా పడినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలు తప్పవు అన్నటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు, ఇంత గతంలో కూడా పార్టీలు మారినప్పటికీ పార్టీ కండువాలు కట్టుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పార్టీలో చేర్చుకొని స్వయంగా దానం నాగేందర్ను సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగానే ప్రకటించి బరిలో నింపినటువంటి పరిస్థితి. వైపు ఏఐసిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, పార్టీ మారినటువంటి ఎవరైనా ఇతర పార్టీల్లో గెలిచి పార్టీ ఫిరాయిస్తే వెంటనే వేటు వేస్తామని చెప్పి పంచనాయలో వారు పొందుపరిచారు. ఏఐసిసి మేనిఫెస్టోలో కూడా చెప్పారు. వైపు ఏఐసిసి మేనిఫెస్టోలో ఒకవైపు ఉంటే, మరోవైపు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేను సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగానే బరిలో దింపినటువంటి పరిస్థితి, అటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు చేరినప్పటికీ ఏదైతే ఆ ఎమ్మెల్యేల సంఖ్య మెర్జి ఎల్పీ మెర్జి అయిన తర్వాతనే కండువాలు కప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వీరిపైన చర్యలు తప్పవు, అనర్హత వేటు తప్పదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. హైకోర్టు ఆ రకంగా 4 వారాల్లోనే నిర్ణయం చెప్పండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 4 వారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం స్పీకర్ కార్యాలయం చెప్పబోతా ఉంది, వీరికి అయితే అనర్హతకు సంబంధించినటువంటి ఏం చెప్పకపోతే, ఇప్పటికే వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ వేదికలలో స్వయంగా దానం నాగేందర్ అయితే అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి పరిస్థితి. దీన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు ఖాయమంటుంది? మరోవైపు కాంగ్రెస్ ముందున్నటువంటి 3 అయితే వారికి సంబంధించి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళడం లేదా వేటు ఇతర ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే చేరిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి టైం ఇవ్వడం లేదు, కొద్దిమంది వెనక్కి రావడానికి ప్రయత్నించారు. గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డికి రాష్ట్ర సలహాదారుగా ఇచ్చి వారికి బాధ్యతలు తీసుకునే పరిస్థితులు, అది పెండింగ్ లో పెట్టినటువంటి ఈ రకమైన ఇదే అంశానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, చర్యలు తీసుకోకపోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హైకోర్టు స్పీకర్ ఆఫీస్కి ఆదేశాలు జారీ చేస్తుంది, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అన్నది. నిజంగా అంటే ఇప్పుడు స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి,
ఈ సిచ్యువేషన్లో? స్పీకర్, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విచారణ ఇరు పార్టీలు, అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాదన, అటు చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదన వినాల్సి వస్తుంది. అయితే ఇందులో పెద్దగా లేదు, ఎందుకంటే స్వయంగా వారు పార్టీలో చేరారు. దానా నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కడియన్స్ గారి అందరూ కండువాలు కప్పుకున్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంట్లో సాగదీయడానికైతే లేనటువంటి అంశం. ఏదైనా తేల్చాల్సిన అవసరం ఉంది. అటు హైకోర్టు కూడా అదే అంటుంది, 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, లేదా మేము సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఏదేమైనా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు కత్తి అనేది వారి మెడపై వేలాడుతున్న అనేది స్పష్టమవుతున్న నేపథ్యం. వైపు వారు రాజీనామా చేసి, వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే లేదు, రేవంత్ రెడ్డి అయితే లేడు. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేవంత్ సర్కార్ అయితే మూటగట్టుకుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇతర డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తుంది, మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేయబోతా ఉన్నారు, 4 వారాల సమయం తక్కువ టైమే ఉంది, దానికి సంబంధించినటువంటి ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో అయితే క్లారిటీ లేదు. ఈ 3 ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణంలో, ఏం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్పష్టత లేదు, మమ్మల్ని జైన్ చేసుకున్నారు. ఒకవైపు ఆ రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నా మమ్మల్ని కండవ కప్పకుండా ఉండాల్సిందన్నటువంటి చర్చ కూడా ఆ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు. గతంలో అదే ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యంగా అనుభవ రాహిత్యమా లేకపోతే మరొకట అనే చర్చ కూడా పార్టీలో చేరినటువంటి వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికి 10 మంది చేరారు. ఆ 10 మందిలో కూడా పెద్ద టెన్షన్ వాతావరణం ఉంది. చెప్పినప్పుడు, చేర్చుకున్నప్పుడు చెప్పింది ఒక మాట, ఇప్పుడు చేరిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదనేది ఒకటైతే, రెండోది అనర్హత వేటు కత్తి అనేది ఎవరైతే ఫిరాయించిన వారి ఎమ్మెల్యేలకు సంబంధించి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఏం చేయబోతున్నాం అన్నటువంటి టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారిని పట్టించుకున్నటువంటి పాపం లేదు. మరోవైపు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ముందు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు ఉన్నారో వారి యాక్టివిటీ కొనసాగుతుంది, వారిని కట్టడి చేయలేదన్నటువంటి అసంతృప్తి ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి న్యాయ పోరాటం దిగడం, అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతుండడం కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వలస ఎమ్మెల్యేలు అంటే ఏదైతే ఆశించి పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారో, ఒకవైపు అటువైపు ప్రయోజనం నెరవేరక మరోవైపు ఇప్పుడు తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ ఏందనేది నిజంగా వాళ్ళకి ఆందోళనకరంగానే ఉంది. ఎస్సీ పిఎస్సీ చైర్మన్ పదవి ఇప్పుడు కాక రేపుతోంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, పిఎస్సీ చైర్మన్ పదవికి సంబంధించి అంటే మన లోక్సభలో చూసుకుంటే కాంగ్రెస్ నేతకు అప్పచెప్పిన పరిస్థితి, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా అన్ని విషయాలు కూడా భిన్నంగానే వ్యవహరిస్తుంది, రూల్స్ అన్నింటినీ కూడా తుమ్మలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి ద్వంద్వ విధానం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట అన్న చందంగా కాంగ్రెస్ విధానం నడుస్తూ ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ లోక్సభ పక్ష నేత, ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని లోక్సభలో మాట్లాడతారు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం కూని చేస్తుందన్న విధంగా ప్రతి సందర్భంలో ఎత్తి చూపుతారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పిఎస్సీ కమిటీ, అదేవిధంగా పియూసీ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీని కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రకటించారో అందులో పిఎస్సీకి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించి పెద్ద దుమారం రేపుతా ఉంది. అరకపూడి గాంధీగా పిఎస్సీ చైర్మన్గా ప్రకటించారు. అరకపూడి గాంధీని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రతిపాదించలేదు. కేవలం హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు పిఎస్సీ కమిటీకి ప్రతిపాదించారు. కానీ అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతిపక్ష నేతకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిపక్ష పార్టీకి. అయితే అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి నేపథ్యంలో అరకపూడి గాంధీ పేరును వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం పిఎస్సీ చైర్మన్గా అరకపూడి గాంధీని ప్రకటించారు. పిఎస్సీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. మోరోవర్ బీఆర్ఎస్ ఎల్పీ ఎవరి పేర్లు అయితే ప్రతిపాదిస్తుందో ఆ పేర్లలో ఒకరిని చైర్మన్గా ప్రకటిస్తారు. అటువంటి అరకపూడి గాంధీని బీఆర్ఎస్ ఎల్పీ స్పీకర్ కార్యాలయానికి ప్రతిపాదించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అరకపూడి గాంధీని చైర్మన్గా ప్రకటించిన నేపథ్యం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అన్న విధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. లోక్సభలో పిఎస్సీ చైర్మన్గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు. కానీ ఇక్కడ
బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ ఆ పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది, ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ప్రతి విషయంలో ఢిల్లీలో ఒక విధానం ఉంటే ఇక్కడ తెలంగాణలో మరొక విధానంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవారు ఇక్కడ ప్రతిపాదించిన పేర్లు వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా గంగుల కమలాకర్, హరీష్ రావు పేర్లు, ముగ్గురు పేర్లు ప్రతిపాదించారు. 9 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలతో 13 మందితో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ పేరు పిఎస్సి చైర్మన్ సంబంధించిన పెద్ద వివాదం అయితే రేపుతా ఉంది. ఆ ప్రతిపాదించిన పేరు ఎలా ప్రకటిస్తారని కూడా బీఆర్ఎస్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రశ్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏం చెప్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ ప్రదీప్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరిగిపూడి గాంధీకి కట్టబెట్టింది. లోక్సభలో పిఎస్సి చైర్మన్ పదవిని మాత్రం కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ కి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా అదే రూల్ను పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్స్ ను తుంగలో తొక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు అని ప్రజలు మండిపడుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకి మరింత పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సీతారామరాజు, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన బుద్ధిని బయట పెట్టుకుంది, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని పార్టీ ఫిరాయింపు చేసిన వ్యక్తిగా కట్టబెట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? బాహాటంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చెప్పినట్టు నిజంగానే ఓవైపు ఇదే రోజు హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు, పార్టీని ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని ఓవైపు హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా, సంప్రదాయాలను మంటగలిపేలాగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని తీవ్రమైన విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. పిఎస్సి చైర్మన్ పదవి వాస్తవానికి అదొక సాంప్రదాయం, ఒక పద్ధతి, దశాబ్దాలుగా కూడా సమైక్య రాష్ట్రంలో కొనసాగింది. ఆ ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ సంబంధించిన ఆ పదవి, చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెడతా ఉంటారు. కానీ వీటికి పూర్తి భిన్నంగా ఈ రోజు ఏకంగా ఆ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఈ పదవిని కట్టబెట్టడం తీవ్రమైన తీవ్ర ఆశ్వాస్యంగా ఉందని పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ కు సంబంధించి ముఖ్య నాయకులు హరీష్ రావు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇది అసెంబ్లీ రూల్స్ ను కావచ్చు, పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజ్యాంగాన్ని వాస్తవానికి చేతిలో పట్టుకొని ప్రతి సభలో కూడా వ్యాఖ్యానించే రాహుల్ గాంధీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలపై ఎలా స్పందిస్తారు అనేది కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశ స్థాయిలో, కేంద్ర స్థాయిలో, లోక్సభలో పిఎస్సి చైర్మన్ పదవి అనేది కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు కేసీ వేణుగోపాల్ కు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం వచ్చినట్టయితే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని, బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి పదవిని కట్టబెట్టడం అనేది పూర్తిగా సంప్రదాయాలకు విరుద్ధం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, రాజ్యాంగాన్ని పూర్తిగా తేలరాయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా దీన్ని ఎవరు కూడా హర్షించారు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు, ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించారు తప్పకుండా. అయితే సీతారామరాజు, బీఆర్ఎస్ కొన్ని పేర్లను సూచించింది కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఇటువంటి నాణ్యం తీసుకోవడం ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం అనే సంకేతం స్పష్టంగా తెలంగాణ సమాజం గ్రహిస్తున్న పరిస్థితి. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా దీని ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన, సంప్రదాయాలకు విరుద్ధమైన నిర్ణయంగానే ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో
బీఆర్ఎస్ మరింత పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ సమస్య ఎదుగుదలను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏ విధంగానైనా అనగదొక్కాలనే ఆలోచనలో భాగంగానే రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తప్ప దీంట్లో మరో ఉద్దేశం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలను రానున్న రోజుల్లో తిప్పి కొడతారు. ఈ రోజు న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఆ పరిస్థితి వస్తుందనే హెచ్చరిక కూడా ప్రజాక్షేత్రం నుంచి వ్యక్తమవుతోంది. స్వేచ్ఛ రామరాజు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం మానవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు పీఎస్సీ చైర్మన్ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీశ్రావు మండిపడ్డారు. ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సి చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్లా. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఎస్సి ఎవరు తీసుకున్నారు, కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా.